సెల్ఫీ లాపరా ప్లీజ్ వీడియోలో బాగోదు. మనకి మెయిన్గా ఇది చేయించుకున్నది ఏంటంటే అబ్బాయిలే చేయించుకుంటారు. సో మనకి గ్రోత్ ఏదైతే ఉంటుందో అబ్బాయి బేసిక్లీ. రోజు 28-29 వర్క్షాప్ మొదలు పెట్టాము. ఈ వర్క్షాప్ ఏంటి అని అంటే వైజాగ్లో ఫస్ట్ టైం జరుగుతుందండి హెయిర్ ఎక్స్టెన్షన్స్. దీనికి ఏంటంటే ప్రతి ఒక్కరికి విటమిన్ డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అనేది బాగా జరుగుతుంది, చాలామంది సఫరింగ్ అవుతున్నారు. దానివల్ల మేము అది ఒక బ్యూటీషియన్గా మేము చాలా కస్టమర్స్ వస్తున్నారు. అలాగే మేము ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వడం కొన్ని జరుగుతున్నాయి. దానివల్ల ఏమవుతుంది అని అంటే ప్రతి ఒక్కరు పార్లర్స్లో మేడం మాకు అప్కమింగ్ కావాలి, అందరికీ హెయిర్ ప్రాబ్లం వస్తుందంటే ఈ వైజాగ్లో ఫస్ట్ టైం పెట్టడం జరిగిందండి వర్క్షాప్. 28-29 మొత్తం జిల్లాల వైజ్గా వచ్చారండి. టోటల్ వర్క్షాప్ వేరు, సెమినార్ వేరు. వర్క్షాప్ అన్నది ఏంటంటే ప్రాక్టికల్గా వాళ్ళకి చేయించడం, వాళ్ళతో అంటే ప్రాక్టికల్గా అనుభవం వస్తుంది వాళ్ళకి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి ఏదైనా చేస్తేనే కానీ మనకి ఎక్స్పీరియన్స్ రాదు. అలాగే వీళ్ళతో చేయించడం వల్ల మాకు సాటిస్ఫాక్షన్ ఉంది, వాళ్ళకు కూడా సాటిస్ఫాక్షన్. అలాగే శ్రీనివాస్ గారు అని మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు, ఢిల్లీ నుంచి వచ్చారు. ఆయన అసలు మోటో ఏంటంటే ప్రతి ఒక్కరికి సబ్జెక్ట్ ఇవ్వాలి,
బ్యూటీషియన్స్ అందరూ మన కోవిడ్తో చాలా సఫర్ అయ్యారు, మనీ వైజ్గా కానీ అలాగే వర్క్ వైజ్గా కానీ. అప్కమింగ్ క్లాసెస్ అన్నీ డెవలప్ చేయడానికి శ్రీనివాస్ గారు మాకు బాగా సపోర్ట్ చేశారు. దానివల్ల వైజాగ్లో ఫస్ట్ టైం పెట్టడం జరిగిందండి. ఇది ప్రతి మోటో నెక్స్ట్ మంత్ కూడా మేము అప్కమింగ్ కోర్సెస్ లేడీస్కి ఉపయోగపడింది ఏ వర్క్ అయినా మేము వర్క్షాప్ కిందే కండక్ట్ చేద్దామని అనుకుంటున్నాము. బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి సెమినార్స్ కింద మేము పెట్టాలనుకుంటున్నాము. అప్గ్రేడింగ్ అయిన వాళ్ళందరికీ వర్క్షాప్ అన్నది ఇవ్వడం జరుగుతుంది.